విశాఖ జిల్లా కొత్తూరు పంచాయతీ దగ్గర మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర నడికి మరిన్ని అప్డేట్స్ ఇస్తున్నారు. రవిచంద్ర, పోలింగ్ ముగిసిపోయినట్టేనా? బ్యాలెట్ బాక్సులని చేరుకున్నాయా? కౌంటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? దేవి, తొలి విడత ఎన్నికలు జరుగుతున్న 300 గ్రామ పంచాయతీలకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే 12 మండలాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల కసింకోట లాంటి చోట్ల కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఆఖరి అరగంట కూడా కొంతమంది ఓటర్లు ఎవరైతే అప్పటి వరకు కౌంటింగ్ సెంటర్ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడం వల్ల కొన్ని చోట్ల ఆలస్యమైంది. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. ఇక ఓటింగ్ సరళిని చూసినప్పుడైతే ఉదయం నుంచి కూడా ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. యావరేజ్న 85% వరకు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2.5 గంటల సమయానికి దాదాపు 76% వచ్చింది. చాలా మండలాల్లో మధ్యాహ్నం 1 గంటకే 86% నమోదైన పరిస్థితి. ఇక అన్నింటికన్నా తక్కువగా అనకాపల్లి నియోజకవర్గంలోనే ప్రధానంగా అనకాపల్లి మండలంలో 64%గా నమోదైంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే విశాఖ జిల్లాలో తొలి విడత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 4.5 లక్షల మంది ఈసారి ఓటింగ్కి వచ్చారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా తొలి విడత ఎన్నికలు జరుగుతున్న ఈ 340 పంచాయతీలకు నోటిఫికేషన్ రాగా అందులో 44 గ్రామ పంచాయతీలు యునానమస్ అయినాయి. ఇక మిగిలిన 300 చోట్ల కూడా ఇప్పుడు కౌంటింగ్ జరుగుతోంది. మరికొద్ది సేపట్లోనే అంటే తొలి 2 గంటల్లోనే చిన్న చిన్న పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక 13 మేజర్ పంచాయతీలు అలాగే కొన్ని ఏదైతే సంస్థాత్మకమైన పంచాయతీలు ఉన్నాయో అక్కడ మాత్రం ఫలితాలు వెలువడవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అర్ధరాత్రి 12 లోపల పూర్తి స్థాయిలో ఫలితాలు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం అయితే సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా తొలి విడత పంచాయతీ పోరు అయితే ప్రశాంతంగానే జరిగిందని చెప్పుకోవచ్చు దేవి. అంటే కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా 13 మేజర్ పంచాయతీల్లో అర్ధరాత్రి అవుతుంది ఫలితాలు వచ్చేసరికి, సో అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి? అయితే ఓవరాల్గా 140 వరకు హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. వీటిలో కసింకోట మండలంతో పాటుగా ఇటు అనకాపల్లి మండలంలో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. అలాగే రాంబిల్లి మండలంలో కూడా కొన్ని గ్రామాలను ఇప్పటికే గుర్తించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో అయితే ప్రశాంతంగా ఉన్నాయని, కౌంటింగ్ అయిన తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. స్థానికంగా తగాదాలు జరిగే అవకాశం ఉన్నందున అదనపు బలగాలను మోహరిస్తూ ఉన్నారు. స్ట్రైకింగ్ ఫోర్సెస్ను కూడా ఇప్పటికే ఆ ప్రాంతాల్లో మోహరించి ఉన్నారు. పోలీసులు జిల్లా ఎస్పీతో పాటుగా డీఐజీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున సమస్యాత్మక గ్రామాల్లో అయితే పోలీసులు ఉన్నారు. ఓవరాల్గా తొలి ఎన్నికలను అయితే పూర్తి స్థాయిలో ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసు యంత్రాంగం అయితే సంసిద్ధమై ఉంది. ఇక చెదురుమదులు ఘటనల మినహా పూర్తి స్థాయిలో ఈరోజు అయితే ఎన్నికలు ప్రశాంతంగానే జరిగినట్టు చెప్పుకోవచ్చు మనం దేవి. ఆల్రైట్ రవిచంద్ర.